Hello everyone, welcome to my channel ARK Technology of Excellence. So friends, ee video lo nen chaala ante chaala useful topics aithe mee munduku teeskurabothunnanu. So prathi okkaru kuda video ni ekkada skip cheyakunda end varaki chudandi. End varaki chusaka mee friends ki tappakunda groups lo share cheyandi. Meeru chusina vallu share chestene vere vallaki information reach avadaniki choice anedi untundi. Prathi okkaru kuda video ni like cheyandi. So just 100 likes target పెడుతున్నాను, మీరు ఫుల్ఫిల్ చేసి నన్ను హ్యాపీ చేస్తారు అని అయితే నేను హ్యాపీగా అనుకుంటున్నాను. సో ఏంటి అంటే, నేను మన ఛానల్లో డిగ్రీకి సంబంధించిన ప్రతి ఒక్క ఎగ్జామ్ అప్డేట్, అదేవిధంగా డిగ్రీ ఎగ్జామ్ ప్రిపరేషన్ టిప్స్, ఎలా రాయాలి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్, ఎలా రాయకూడదు ప్రతి ఒక్క టాపిక్ అయితే తీసేసుకొని మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది నేను ఇవ్వడం జరిగింది. సో ఒకసారైతే అన్నిటికీ సంబంధించిన థంబ్నైల్స్ అయితే నేను చూపిస్తున్నాను, ఇవి చూడండి. డిస్క్రిప్షన్స్లో వీటికి సంబంధించి లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే చూడండి. మీరు అన్ని వీడియోస్ ఒకే దగ్గర మీకు దొరకడం, సో అన్ని వీడియోస్ ఒకే దగ్గర మీకోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. మొదటిసారి రాస్తున్నారా డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు, ఈ జాగ్రత్తలు పాటించండి అంటూ నేను ప్రతి ఒక ఇంపార్టెంట్ టిప్ అనేది ఇచ్చానమాట. సో నెక్స్ట్, డిగ్రీలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడం ఎలా, బీకామ్, బీబీఏ, బీఏ, బీఎస్సీ ప్రతి ఒక్క కోర్స్ వాళ్ళకి నేను ఇంపార్టెంట్ టిప్స్ అనేది ఇస్తూ వెళ్ళానమాట. సో డిస్క్రిప్షన్లో ఈ వీడియోస్కి సంబంధించిన లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో నెక్స్ట్, చాలామందికి సాంస్క్రిట్ ఎగ్జామ్ అంటే టెన్షన్గా ఫీల్ అవుతారు. నన్ను చాలామంది జూనియర్స్ అడగడం వల్ల నేను ఈ వీడియో అనేది చేశాను. ఈ వీడియోకి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటు ప్రతి ఒక్క డిగ్రీ విద్యార్థి కూడా ఈ వీడియో చూడాలి. ఇలా రాస్తే ఖచ్చితంగా ఫెయిల్ చేస్తారండి. నేను నా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి మీరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి, ఈ తప్పులు చేయకండి అంటూ వీడియో అనేది చేశానన్నమాట. ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరు చూడండి, చూశాక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దాంతోపాటు మీరు చేయాల్సింది ఏంటి అంటే, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కన్ఫర్మ్ రాయాలా, రికార్డ్స్ రాయకపోతే ఏంటి అక్క అనేసి చాలామంది అడిగారన్నమాట కిందటిసారి. అందుకోసం ఈ వీడియో అనేది చేశాను. కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటు 15 సబ్జెక్ట్స్ సింగిల్ అటెంప్ట్లో నేను పాస్ అవ్వడం జరిగింది. సో ఇదైతే నా డిగ్రీ లైఫ్ సాడ్ స్టోరీ అని అయితే చెప్పేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను రాయలేని పరిస్థితుల్లో కూడా ఎగ్జామ్స్ రాశాను. ఇలా హార్డ్ వర్క్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా, ధైర్యంతో రాస్తే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా పాస్ అవుతారు అని మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం కోసమే ఈ వీడియో అనేది చేయడం జరిగింది. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే, డిబార్ చేస్తారా అక్క, కాపీ చేసి రాస్తే, డిబార్ చేస్తే ఎన్ని ఇయర్స్ చేస్తారు అని అయితే అడగడం జరిగింది. అందుకోసమే ఈ వీడియోలో క్లారిటీ అనేది ఇచ్చాను. డిబార్ చేస్తే ఎన్ని ఇయర్స్ చేస్తారు, అసలు డిబార్ అంటే ఏంటి అనేసి ఈ వీడియో ఒకసారి అయితే చూసేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్, ఈ మార్పులు చేస్తే, ఐ మీన్ ఇలా రాస్తే మాత్రం ఎగ్జామ్లో కొట్టేస్తారు, మీ ఆన్సర్ బుక్లెట్ మీకు మార్క్స్ పడవు అంటూ ఇంపార్టెంట్ టిప్స్తో సహా వీడియో అనేది చేశాను. ఈ అన్నిటికీ సంబంధించి, ఈ ఇప్పుడు నేను చూపించే ఈ టాపిక్స్కి సంబంధించి వీడియో లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ప్రతి ఒక్క స్టూడెంట్కి రీచ్ అయ్యేలాగా మీరు చేస్తారు అనేసి అయితే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.